త్వరలో జరిగే ఎన్నికలలో కొత్తపేట సీటును గెలిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానుకగా ఇస్తానని టీడీపీ నియోజకవర్గ జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అన్నారు టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బైబిల్లో మాట ఎప్పుడు చెప్తుంటారు తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు అని పవన్ కళ్యాణ్ కూడా దానిని పాటిస్తూ ఎంత ఒత్తిడి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంత తగ్గించుకుంటున్నారో అంత హెచ్చింపబడుతున్నారు ధనబలం రౌడీజం ఉన్న సైకో జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కృష్ణార్జునులు కలవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోరాడదామని నిర్ణయించుకున్న నాటి నుంచే మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం ప్రజల కళ్ళల్లో చూశామని అన్నారు రాష్ట్రం కోసం మా అధినేతలే కాదు నియోజకవర్గ ప్రజల కోసం మేము సైతం కలిసి పనిచేస్తామని ముందుకొచ్చిన నియోజకవర్గ జనసేనని సోదరుడు శ్రీనివాస్ కు జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సత్యానందరావు అన్నారు నేటి వరకు నేను చెప్పిందే వేదల్లా పాటిస్తూ నాకు ఏనాడు ఎదురు చెప్పకుండా నన్ను తమ భుజస్కంధాలపై మోస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు మీరు చేసే యుద్ధంలో మేము సైతం అంటూ ముందుకొచ్చిన మన జనసేన పార్టీ శ్రేణుల గౌరవం ఏమాత్రం తగ్గకుండా గ్రామాల్లో సైతం వారికి ప్రాధాన్యతను ఇస్తూ అందరూ కలిసి పని పనిచేయాలని కోరారు మన లక్ష్యం ఒకటే రాష్ట్రంలో ఉన్న అవినీతి అరాచక జగన్ పాలనకు చరమగీతం పాడడమేనని నన్ను మీరంతా పెద్ద అయినా అంటూ ఎంత గౌరవంగా చూసుకున్నారో నా తమ్ముడు శ్రీనివాస్ని కూడా అంతే గౌరవంగా చూసుకోవాలని అన్నారు మీరంతా కలిసి పోరాడి కష్టపడి పనిచేసి కొత్తపేటలో విజయపు ఢంకా మోగించి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కానుకగా ఇవ్వాలని కోరారు ఇక నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు అంతా నాకు ఒకే కుటుంబ సభ్యులేనని నేను ఈ స్థాయికి ఎదగడానికి నా వెనుకొన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఒక కన్ను అయితే ఇక నుండి నన్ను మరో మెట్టు ఎక్కించడానికి వచ్చిన జనసేన కుటుంబ సభ్యులు మరో కన్ను అని అన్నారు కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనని పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోదరుడు సత్యానందరావు గెలుపుకు కృషి చేస్తానన్నారు ప్రతి కుటుంబంలో మామూలుగా చిన్న చిన్న గొడవలు పట్టింపులుంటాయని అలానే మన ఇరు పార్టీల మధ్య చిన్న చిన్న అవన్నీ పక్కన పెట్టి మనమంతా కలిసి కృషి చేయాలని కోరుతున్నారు ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు